ఏపీలో మరి నెక్స్ట్ సీఎం ఎవరు కాబోతున్నారు? జగన్ గారు వస్తారా లేకుంటే మరి చంద్రబాబు గారు వస్తారు? చంద్రబాబు గారు రావాలని ఉంది, జనాలు బాగుపడతారని ప్రస్తుతానికి. ఎందుకు జగన్ అంటే పరిపాలన బాగాలేదా? బాగాలేదంటే అంతగా బాగాలే, ఓకే అంత బెస్ట్ ఏం కాదు, కానీ నా దృష్టిలో అయితే బాగాలేదు. ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ ఇస్తున్నాడు అని అంటున్నారు కదా, ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ ఇస్తే 100%కి 54% అంటే ఎక్కడ పాస్ పర్సంటేజ్ ఇస్తున్నట్టు అంటారా? ఓకే, నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యి ఉండొచ్చు మరి? చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటుందని ఫీల్. జైల్లో ఉన్నాడు కదా మరి. జైల్లో ఉన్న వాళ్ళు సీఎం అయ్యారు, ఇప్పుడు జైలుకి వెళ్ళినందుకు మాత్రం మళ్ళీ ఎవరని గ్యారంటీ ఏముంది? అంటే జైలు నుండే లీడ్ చేస్తారంటారా? ఏం కాదు, మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేదాకా మామూలే, తర్వాత గవర్నర్ వచ్చాక రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఆపుతున్నారు కదా, ఓ 3 నెలలు ఆపినవ్వండి, మామూలు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు జైల్లో. పవన్ కళ్యాణ్ గారు అయ్యే ఛాన్స్ అంటే రావచ్చు, ఒక 20 సీట్స్ రావచ్చు. ఎలాగో కలుస్తున్నాం కదా, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చేమో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సిబిఎన్ గారు అరెస్ట్ వెనకాల వైసీపీ వాళ్ళ హ్యాండ్ ఉందని అనుకుంటున్నారా? ఉండేది ఆల్ హ్యాండే కదా, ఇంకెవరిది ఉంటుంది? అంటే కక్షపూరితంగానే జైల్లో పెట్టించారా? ఆయన వెళ్ళాడు కదా జైలుకి, అందరినీ అందరికీ జైలు చూపెత్తున్నాడు, చూపించినివ్వండి, అందరూ చూస్తారు, గొప్ప గొప్ప అందరూ జైలు చూసారు కదా. ఆల్రెడీ ఈయన గొప్పడే, జైలు చూడడం మీద కొత్త ఏం కాదు, కానీ ఏదో 150 మంది ఉన్నారు కదా మంది కింద, ఇదే పనిలో ఉంటారు, ఇంకేముంది. టీడీపీ జనసేన కలిసి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరికి ఎన్ని సీట్లు అంటే షేర్ అయ్యే అవకాశం ఉంటుంది? లాస్ట్ టైం కూడా ఏం కాదు, 0.9% పోయింది, ఈసారి మళ్ళీ కలుస్తున్నాం కదా, వస్తాయి. ఒక 95 to 100 వచ్చినా 25 ఫిచ్చింగ్లో ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి.